Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆలీకి పవన్ కు పూర్తిగా చెడినట్లేనా? కెమెడియన్ ఆలీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు సినిమాలు మినహా ఆలీ లేని పవన్ సినిమా లేదనే చెప్పాలి. అంతేకాదు, సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర కూడా ఆలీకి ఉంటుంది. అందుకే పవన్పై తన అభిమానాన్ని చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు ఆలీ. అయితే ఇది ఒకప్పుడు మాత్రమే. ఎందుకంటే గత ఎన్నికలకు ముందు వరకు టీడీపీలో ఉన్న ఆలీ జనసేనకు మద్దతు ఇస్తారని అంతా ఊహించారు. ఆయన మాత్రం పవన్ అభిమానులకు షాక్ ఇస్తూ వైసీపీలో చేరారు. రాజకీయంగా పవన్కు దూరమైన ఆయనతో స్నేహాన్ని వదులుకోలేదన్నారు ఆలీ. అందుకు తగ్గట్లే పవన్కు వ్యతిరేక పార్టీలో ఉన్నా ఎప్పుడూ జనసేనాని మాత్రం పల్లెత్తు మాట అనలేదు. ఆ మధ్య ఆలీ త్వరలో పార్టీ మారతారని, వైసీపీని వదిలి జనసేనలో చేరతారంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ ఇటీవల ఆలీకి పదవి కట్టబెట్టారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా ఆలీ బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ పదవి స్వీకరించక ముందు వరకు ఎప్పుడూ పవన్ను విమర్శించిన ఆలీ తొలిసారి పవన్కు వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆలీ తనకు ఈ పదవి ఇచ్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా విలువైన సలహాలు సూచనలు అందించి ప్రభుత్వానికి, మీడియాకు తన వంతు సహకారం అందిస్తూ మీడియా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. సీఎం జగన్ మనసున్న నాయకుడు అని ప్రశంసలు కురిపించారు. ప్రజలు ఏం కావాలో మరి తెలుసుకుని సీఎం జగన్ అన్నీ చేస్తున్నారని, 2004లో ప్రజలు మళ్లీ ఆయనకు పట్టం కట్టడం ఖాయమని ఆలీ పేర్కొన్నారు. ఇక్కడి వరకు పర్వాలేదు, ఏ పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ అధినేత గురించి తప్పక చెప్పాల్సిన మాటలు. అయితే తొలిసారి పవన్కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం పర్యటనకు వెళ్లారు. అక్కడ ఇళ్ల కూల్చివేతలపై ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పవన్ పర్యటనపై ఆలీ వ్యాఖ్యలు చేశారు. రోడ్ల విస్తరణను పవన్ కళ్యాణ్ తప్పుపట్టడం సరికాదన్నారు ఆలీ. రోడ్ల విస్తరణ అనేది అన్ని చోట్ల జరిగేదే అన్నారు. దానిపై విమర్శలు సరికాదు అనే అర్థంలో మాట్లాడారు. ప్రజాప్రతినిధి ఎవరైనా అభివృద్ధిని కాంక్షించాలని, ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు హర్షించాలని పరోక్షంగా పవన్కు సూచించారు. అటు తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని పూర్తి న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారని, ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆలీ అభిప్రాయపడ్డారు. తాజాగా ఆలీ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే మొన్నటికి మొన్న పవన్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆలీ చెప్పారు. త్వరలోనే తన టాక్ షోకు పవన్ వస్తారని జోస్యం కూడా చెప్పారు. దీంతో వారి అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఒకసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆలీ ఇప్పుడు పవన్ విమర్శించడంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం లేకపోలేదు. కేవలం ఈ పదవి చూసుకుని తమ స్టార్ను విమర్శిస్తారా అంటూ పవన్ అభిమానులు ఆలీని ప్రశ్నిస్తున్నారు.